నిషా డార్లింగ్, అన్ని సర్దేశావా? చార్జర్ పెట్టేశాను, టికెట్ కూడా పెట్టేశాను. ఎన్నిసార్లు నిన్ను ఊరికి పంపాను, నాకు ఇది కూడా తెలీదా? నీకు తెలియంది ఏముంటుందిలే. ఏయ్, అయ్యగారు ఢిల్లీకి వెళ్ళి తిరిగి ఎప్పుడొస్తారేంటి? నీ వ్యవహారం చూస్తుంటే అయ్యగారు ఫ్లైట్ మిస్ అయ్యేలా ఉన్నారా? నిన్ను వదలను, నీ ఫ్లైట్ మిస్ కానివ్వను. మరెందుకు మొదలు పెట్టావు? నేనే మొదలు పెట్టలేదు, నువ్వే మొదలు పెట్టావు. ఇలా అంతా మాట్లాడితే అయ్యగారికి మూడు వస్తుంది. అయ్యే బాబోయ్, నా వల్ల కాదు, ముందు ఫ్లైట్ ఎక్కే పని చూడు. సరే సరే, ఢిల్లీకి వెళ్ళి త్వరగా పని పూర్తి చేసుకుని త్వరగా తిరిగి వచ్చేయాలి. ఇవన్నీ నువ్వు చెప్పాలా? ఇకపోతే డైలీ నైట్ ఫోన్ చేసి నాకేం కావాలో అడుగుతాను. ఢిల్లీకి వెళ్ళిన తర్వాత ఫోన్లో తీసుకో. ఇప్పుడు మాత్రం హలో. హలో సార్, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను, మీరెలా ఉన్నారు? బాగున్నాను. 10 సంవత్సరాలకు ముందు శశికళ అనే ఒక అమ్మాయి మర్డర్ కేసు ఈ రాష్ట్రాన్ని కుదిపేసింది. ఆ మర్డర్ కేసును మీరే డీల్ చేశారట? అవును. ఆ కేసు డీటెయిల్స్ తెలుసుకుందామని నేను వచ్చాను. ఆ అమ్మాయి ఎలా చనిపోయింది? ఇవ్వు. నువ్వు చాలా మంచి పిల్లాడివి, నీకు అంతా తెలుసన్న విషయం నాకు బాగా తెలుసు. బట్ నువ్వేం చెప్పడం లేదు, నువ్వు చెప్పి తీరాలి. తప్పకుండా అంతా చెప్పాలి. నీ వయసుకి నిజమేదో అబద్ధమేదో తెలియదు. అది అర్థం చేసుకుంటే నీ జీవితం చాలా బాగుంటుంది. లేదనుకో, అది మిమ్మల్ని చంపేస్తుంది. అదంటే ఏదని అనుకుంటున్నావా? మీరు ఊహించుకున్న రూపానికి అమ్మాని పేరు పెట్టుకున్నారే, అది ఒక్కటి తెలుసుకో, అది అమ్మ కాదురా, అది పిశాచి. నాకేమీ తెలియదనుకోకండి, నాకు అంతా తెలుసు. తన పేరు శశికళ. తను ఒక పరువు హత్య చేయబడిన, తన తీరని కోరికలు తీర్చుకోవడానికి మిమ్మల్ని ఉపయోగించుకుంటోంది. జరుగుతున్నది అదే. చెప్పు, ఎక్కడుంది అది? మీతోనే ఉందా, అడవిలో ఉందా? చెప్పు. అభి, నాకు తెలీదు. చెప్తావా లేదా చెప్పు. తను ఇక్కడే ఉంది. ఏమంటున్నావురా? మీరు మాట్లాడేది, నన్ను తిట్టేది తను వింటూనే ఉంది. ఏం మాట్లాడకుండా వెళ్ళిపోండి. ఈ
ఏంటి సార్ ఏవో సౌండ్స్ వచ్చాయి ఏం లేదమ్మా నాకు అర్జెంట్గా ఓ పని పడింది అభి నాతో మాట్లాడింది రేపు ఉదయం వచ్చి చెప్తాను నేను వస్తానమ్మా ఉదయం వచ్చి మాట్లాడతాను నగరానికేమైంది ఓవైపు నుసి మరోవైపు పొగ ఎవ్వరూ నోరు మెదపరేంటి దీన్ని మౌనంగా ఎందుకు భరించాలి ఈ నిర్లక్ష్య ధోరణికి పాడాలి చరమగీతం కాలే సిగరెట్ బీడి ఎక్కడ కనిపించినా ఉపేక్షించకండి బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం నిషిద్ధం అతిక్రమణకు తప్పదు జరిమానా ధూమపానం చేయకండి చేయనీయకండి ధూమపానానికి తప్పదు భారీ మూల్యం పొగ త్రాగడం క్యాన్సర్ కారకం పొగ త్రాగడం ప్రాణాంతకం స్మోకింగ్ కాసెస్ క్యాన్సర్ స్మోకింగ్ కిల్స్ మద్యపాన సేవనం ఆరోగ్యానికి హానికరం డ్రింకింగ్ ఆల్కహాల్ ఇస్ ఇంజూరియస్ టు హెల్త్ సినిమాకి వెళ్దామా ఈరోజా ఇవాళ కదరా ఏ ఈరోజా వెళ్తాం పిన్ని ఇవాళ వద్దురా ఎందుకంటే ఇవాళ దెయ్యం సినిమా మీరు భయపడతారు రేపు వెళ్దాం రేపు కామెడీ సినిమా సరేనా విను నువ్వేంటి మాటి మాటికి అటు చూసిన అవుతున్నావు రే అభి తానెందుకని అటువైపు చూసిన అవుతోంది తెలీదు సరే టైం అయింది నేను వెళ్ళి పక్క వేస్తాను మీరు పాలు తాగేసి రండి
భయపడ్డావు కదా? హేయ్ హేయ్ నిషా, ఏమైంది? హేయ్ ఏమైంది, దడుచుకున్నావా? హేయ్ సారీ సారీ, పద లోపలికి వెళ్దాం, భయపడుకో పద. సారీ